లైక్ ఇదో కాన్సెప్ట్ అండి. మంచి టైలర్ కైతే ఇవ్వండి. సేమ్ ఇంతకు ముందు రెడ్ డీప్ ఉండదు, పాం పాం లేసెస్ తో అయితే గనుక వచ్చింది అనమాట. సో లోపల అయితే అన్నిటికి అనమాట. సో దాన్ని యూజ్ చేసి ఇలా డిజైన్ అవ్వండి. ఇది కూడా అండి మరొక మోడల్ అండ్ ఫ్రంట్ ఈ విధంగా తీసుకుని వేయించాను అనమాట. ఇది కూడా హై నెక్ కూడా కంప్లీట్ ఒక ట్రెడిషనల్ లా ఉంటది అనమాట. నేను వాడతాను అనమాట. నేను కావాలంటే సైడ్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ కూడా ఇట్లా వస్తుందండి వేసుకుంటే మీకు. హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. సో నేను మరొక యూస్ఫుల్ వీడియోతో అయితే కనుక ఈ వీడియో త్రూ నేను మళ్ళీ బ్యాక్ అయిపోయానని చెప్తానండి. సో నేనైతే కనుక ఈరోజు ఒక 20 బ్లౌజ్ అయితే కనుక షేర్ చేద్దాం అనుకుంటున్నాను. డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్గా నేను ఎలా టైలర్ దగ్గర బొటెక్ స్టైల్లో చేయించుకున్నటువంటి కలెక్షన్స్ ఈ రోజు మన ఈ వీడియో కంటెంట్ అండి. రీసెంట్గా నేను శారీస్కి బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా మంది అడిగారు అనమాట, లైక్ బ్లౌజ్ డీటెయిల్స్ చెప్పండి, బ్లౌజ్ డీటెయిల్స్ ఇవ్వండి అనేసి. అండ్ కోడ్ ఏమైనా ఉందా, లేకపోతే ఆన్లైన్లో తీసుకున్నారా, ఉంటే లింక్ ఇవ్వండి, ఒకవేళ మీషో మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఒకవేళ మీషోలో అయితే కనుక కోడ్స్ ఇవ్వండి అని చాలామంది కామెంట్స్ అయితే కనుక అడుగుతున్నారండి. యాక్చువల్గా ఇవన్నీ కూడా నేను టైలర్ దగ్గర చేయించుకున్నటువంటి డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజెస్ అయితే కనుక ఉన్నాయన్నమాట. సో ఈరోజు నేను మీకు ఒక 20 బ్లౌజ్ అయితే కనుక డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిజైన్లో నా బ్లౌజ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇందులో మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసి మీరు కూడా మీ టైలర్తో స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. సో ఆ పరంగా చూస్తే మీకు ఇందులో ఇంతగణంలో మీకు ఏదో ఒక బ్లౌజ్ తప్పకుండా నచ్చవచ్చు. ఒకవేళ నచ్చితే కనుక కింద మీకు ఏది నచ్చిందని కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఫస్ట్ అయితే కనుక స్టార్ట్ చేసేద్దామండి. రీసెంట్గా ఇది నేను గృహప్రవేశానికి తేజాకి చేయించినటువంటి బ్లౌజ్ కాన్సెప్ట్. ఇది దీన్ని నేను కూడా శారీ మీదకి వేసుకుంటాను, బికాజ్ మా ఇద్దరిది కొంచెమే తేడా ఉంటుంది కాబట్టి మా ఇద్దరికి కూడా యూజ్ చేసేటువంటిది అనమాట. ఇది నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. తీసుకుని దీని అయితే కనుక బుట్ట స్లీవ్స్తో ఈ విధంగా అయితే కనుక దీన్ని డిజైన్ అనేది చేయించాను అనమాట. సో ఇక్కడైతే బ్యాక్ సైడ్ ఏదైతే బార్డర్ వచ్చిందో, సో ఇక్కడ కూడా చాలా ప్రిల్స్ పెట్టి కుట్టించాను. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండి, ఇలా వస్తుంది అనమాట. సో ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేయించానండి. సో కొంచెం అంత డీప్ నెక్ ఏం వాడుకోం కాబట్టి, సో పై వర్క్ అయితే కనుక నెక్కే వస్తుంది ఇది. సో అంత డీప్ ఏం ఉండదు, జస్ట్ బుట్ట స్లీవ్స్. దీనికి మళ్ళీ పట్టీలాగా బార్డర్ లాగా వచ్చింది అనమాట. వేసుకుంటే మాత్రం మంచి ఇట్లా బెలూన్ హ్యాండ్ టైప్లో ఈ బుట్ట కాన్సెప్ట్ అనేది ఈ విధంగా తీసుకొస్తుందండి. సో ఇట్లా వస్తుందండి వేసుకుంటే మీకు. రీసెంట్గా మరొక బ్లౌజ్ అనమాట, ఇది కూడా మీకు అయితే కనుక ఇది నేను ఒక ప్లెయిన్ శారీ మీదకి వచ్చాయి కదా అండి, లైక్ జార్జెట్ అండ్ షిఫాన్ ఫ్యాబ్రిక్స్లో మనకి రీసెంట్గా మీషోలో ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. పట్టు బెనారస్ టైప్లో వచ్చి ప్లెయిన్ శారీస్ వచ్చేది. నాకు దీనిపైన ఆరెంజ్ కలర్ ప్లెయిన్ శారీ ఉందన్నమాట. సో అప్పుడు తీసుకున్నటువంటి డిజైన్ బ్లౌజ్ అండి ఇది. సో జస్ట్ నేనైతే కనుక దీన్ని ఫ్రంట్ ఓపెన్తోనే పెట్టి ఈ విధంగా అయితే కనుక కుట్టించానమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం పాట్ టైప్లో ఫినిషింగ్ అనేది వచ్చింది, పైపింగ్ టూ సైడ్స్లో. అలాగే హ్యాండ్ వచ్చేసి ఇది బుట్ట స్లీవ్స్ వస్తుందండి. మాక్సిమం నేను వేసుకున్న ప్రతి ఫోటో సైడ్లో స్క్రీన్ షాట్ పెట్టడానికి ట్రై చేస్తాను, బికాజ్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో నేను వేసుకున్నవే కాబట్టి. ఇదేంటంటే బుట్ట కాన్సెప్ట్లో ఈ విధంగా వచ్చిందండి. ఇది షార్ట్ బుట్ట, సో ఇలా ఉంటుందండి. ఇక్కడ కూడా బుట్ట ఉంది, ఇక్కడ కూడా బుట్ట ఉంది. సో మీకు బుట్ట అనేది వేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ మరొక డిజైన్ అండి, బెనారస్ ఫ్యాబ్రిక్ మీద. ఇది మొత్తం అంతా కూడా బుటీస్ అనేది వీవింగ్ అనమాట, సిల్వర్ వీవింగ్. ఇది ఫ్రంట్ బోట్ నెక్ అండ్ బ్యాక్ స్టైల్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. సో దీన్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోంచి చూసి నేనైతే కనుక చేయించాను అనమాట. ఇది వచ్చేసి బుట్ట స్లీవ్లోనే పైపింగ్ వస్తుందండి. ఇక్కడ ఇక్కడ వచ్చేసి బుట్ట కాన్సెప్ట్ అనేది ఈ విధంగా వచ్చింది. సో లోపలైతే అన్నిటికీ కాటన్ లైనింగే ఉంటుంది. సో కొంచెం లెంతీ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుందండి వేసుకుంటే. వచ్చేసి మనకి బెనారస్ ఫ్యాబ్రిక్లో వచ్చినటువంటి మరొక బ్లౌజ్ ప్యాటర్న్ అండి. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. సో దానికి కొంచెం రిలేటెడ్గా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇదైతే కనుక మనకి ఫ్యాబ్రిక్ అయితే కనుక కొంచెం కాటన్ మిక్స్ టైప్లో అయితే కనుక ఉంటుందండి. ఇది కూడా అయితే కనుక ఇక్కడ బుట్ట పెట్టి కుట్టడం వల్ల కూడా బాగా వేసుకున్న తర్వాత లుక్ అనేది చాలా బాగా కనపడుతుంది. అండ్ టూ సైడ్స్లో కూడా మనకి పైపింగ్ అనేది వచ్చిందనమాట. అది ఇది కొంచెం దగ్గరగా అయితే కనుక బ్యాక్ సైడ్ ఒక్కేలాగా లుక్ అనేది ఉంటుందండి. ఇది కూడా చాలా బాగా కనపడుతుందండి వేసుకుంటే లుక్ అనేది. అంటే ఇది కూడా మోచేతుల వరకు బుట్ట పెట్టి కుట్టించానమాట. లైక్ ఇదో కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ అయితే కనుక సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే డిజైన్లో, కాకపోతే ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట. ఇందాక నేను చూపించింది నేను మీకు రెడ్ షేడ్, ఇది పింక్ షేడ్. యాక్చువల్గా నాకు చూడగానే రెండు ఫ్యాబ్రిక్స్ నచ్చాయి. సో నాకు అర్థం కాలేదు ఏది తీసుకోవాలని. సో దేని మీదకి ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో వేసుకుంటాం కదా, లైక్ అది వేరే బుటీ స్టైల్ వచ్చింది, ఇది వేరే బుటీ స్టైల్ వచ్చింది. బట్ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగా నచ్చింది అనమాట, లైక్ కాటన్ మిక్స్లో అయితే కనుక మనకి వీవింగ్ బెనారస్ కాన్సెప్ట్. సో కొంచెం బాగుందనిపించి నేను ఇది మోచేతుల లెంత్ అండ్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్తో అయితే కనుక డిజైన్ చేయించాను. బ్యాక్ సైడ్ అయితే కనుక కొంచెం డిజైనర్గా డోరీస్ అనేది ఎక్కువ ఇచ్చి దీని స్టైల్ అనేది చేయించాను అనమాట. సో ఇది కూడా నా రీసెంట్ మరొక డిజైన్ కాన్సెప్ట్లో డిజైనర్ కాన్సెప్ట్లో వచ్చినటువంటి మరొక బ్లౌజ్ అండి.
నెక్స్ట్ మరొక మోడల్ అండి చికెన్ కారీ స్టైల్లో అయితే గనక జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన సీక్వెన్స్ తో వచ్చింది ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి కానీ ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంటది విత్ కప్స్ ఉంటది అండ్ స్లీవ్స్ లోపల ఉన్నాయి సో ఒక్కొక్కసారి తయా స్లీవ్లెస్ వేసుకుంటూ ఉంటుంది కదా సో ఆ టైం లో అయితే గనక దాని కోసం ఇది ఉంచాను ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి సేమ్ ఇది కూడా మనం స్టిచ్చింగ్ చేయించుకున్నట్టయితే గనక దీని కాన్సెప్ట్ గాని ఫ్యాబ్రిక్ గాని ఉంటదండి ఇది కూడా మంచి క్వాలిటీ నెక్స్ట్ మరొక బ్లౌజ్ అండి ఇది కూడా అయితే గనక బెనారస్ పైననే కొన్ని కాటన్ మిక్స్ బెనారస్ టైప్ లో అయితే గనక దీని ఇది కొంచెం స్టిఫీ ఫ్యాబ్రిక్ అండి సో మనం బుట్ట స్లీవ్స్ ది ఇలా వేసామంటే ఇలానే ఉంటదన్నమాట నిలబడి ఉంటది దానికి లేస్ పెట్టైతే గనక షార్ట్ బుట్టతో అయితే పెనక పెట్టి కుట్టించానన్నమాట ఇది ఒక కంప్లీట్ ఫ్యాబ్రికే డిఫరెంట్ అండి దీనిపైన ఈ బుట్టి స్టైల్ కూడా ఇట్లా మనకి 3D లాగా ఇట్లా కొట్టొచ్చినట్టుగా కనబడతదండి ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ కూడా అయితే గనక డిజైన్ కాన్సెప్ట్ లో అయితే గనక ఈ విధంగా వచ్చిందండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అన్నమాట అండ్ ఫ్యాబ్రిక్ డిజైన్ వేరే హ్యాండ్ బుట్ట వేరే బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ గా వేరే ఫ్యాబ్రిక్ వేరే కాబట్టి ఇది కూడా చాలా బాగా కనబడతది బ్లాక్ సారీస్ మీద అండ్ రెడ్ బోర్డర్స్ ఏమైనా వచ్చినప్పుడు కూడా సైడ్ డెఫినెట్ గా మాక్సిమం ఉన్న పిక్స్ అయితే పెడతాను దాని ఎలా ఉంటది కాన్సెప్ట్ అనేది కూడా మీకు అర్థమవుతుందండి వేసుకున్న తర్వాత ఇది ఒక మంచి ఫ్యాబ్రిక్ అండి సో ఇది కూడా ఇది ఒక మంచి బ్లౌజ్ అండి ఇది కూడా ఇది వచ్చేసి అయితే కనుక సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది సిల్క్ మెటీరియల్ పైన ఇదైతే కనుక ఎలా అంటే హాఫ్ పట్టు ఉంటుంది కదా లైక్ ఆ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన అనమాట దానిపైన వచ్చినటువంటి సిల్వర్ బూటీ కాన్సెప్ట్లో బుట్ట స్లీవ్స్ అండి సో ఇంతకుముందు నేను మీకు కంటిన్యూగా 3-4 లాంగ్ లెంత్ ఉన్నటువంటి హ్యాండ్స్ చూపించాను ఒక 3-4 అయితే కనుక బుట్ట స్లీవ్స్లో అయితే కనుక ఈ ఒక డిజైనర్ కాన్సెప్ట్లో ఫ్రంట్ ఓపెన్లో వచ్చినటువంటి మరో బ్లౌజ్ అండి సో మంచి ఫిట్టింగ్ ఎప్పుడైనా సరే మంచి టైలర్కి ఇచ్చి కుట్టించుకోవాలండి 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు ఎందుకంటే బ్లౌజులు మనం చాలా తక్కువ వేసుకుంటాం ఇలాంటి కాన్సెప్ట్లోవి సో ఎక్కువ రోజులు మనతో ఉండాలంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగుండాలన్నమాట సో దానికోసం అయితే కనుక ఆలోచించి మీరు మంచి టైలర్కి అయితే ఇవ్వండి అండి సేమ్ ఇంతకుముందు రెడ్ ఫ్యాబ్రిక్లో ఇప్పుడు చూపించాను కదా అదే కాన్సెప్ట్లో మరొక బ్లౌజ్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది సో వచ్చేసి సిల్వర్ కాన్సెప్ట్లో బ్లౌజ్ అండి ఇది నేను రీసెంట్గా హోమ్ టూర్ వేసుకున్న బ్లౌజ్ అయితే ఇదే అనమాట సో ఇది కొంచెం హై నెక్స్తోనే పెట్టించాను బోట్ నెక్ స్టైల్లోనే కొంచెం ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక హైయే ఉంటాయి జస్ట్ బ్యాక్ సైడ్ మాత్రం నేను సింపుల్గా ఇలా పెట్టించాను అనమాట ఇది కూడా మనకి ఎల్బో లెంత్ వరకు అయితే మనకి హ్యాండ్ అనేది వస్తుంది విత్ ప్రిల్స్ కాన్సెప్ట్ అండి సో సిల్వర్లో ఇది ఒక మోడల్ నా దగ్గర నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకైతే కనుక నెట్టెడ్ ఫ్యాబ్రిక్ దానికి నాకు ఫ్యాబ్రిక్కే ఇలా బార్డర్లా వచ్చిందనమాట సో దాన్ని యూజ్ చేసి ఇలా డిజైనర్ కాన్సెప్ట్లో అయితే కనుక కొంచెం డిజైనర్గా కుట్టించారు సో ఇది తేజాక్ అనమాట అసలు భలే ముద్దుగా ఉంటుందండి వేసుకున్నప్పుడు మాత్రం చాలా బాగా నచ్చుతుంది నాకు ఇదైతే సో క్యూట్గా పిల్లలకి ఏమన్నా ముద్దుగా కుట్టియాలనుకుంటే మాత్రం ఇలా వెళ్ళొచ్చండి మీరు చాలా బాగుంటుంది ఇది కూడా షార్ట్ స్లీవ్స్లో కూడా నెక్స్ట్ మరొక మోడల్ అండి ఇది కూడా అయితే కనుక హై నెక్కే ఉంటుందన్నమాట సో పెద్దగా డీప్ ఏమి ఉండదు ఇది కూడా చాలా హై నెక్ బ్యాక్ సైడ్ కూడా హైయే ఉంటుందండి ఇదేంటంటే స్లీవ్స్ మొత్తం అంతా కూడా బుట్టలా వస్తుంది అనమాట లైక్ మొత్తం ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా ప్రిల్సే పెట్టి కుట్టడం అనేది దీనికి జరిగిందనమాట బెనారస్లోనే ఇది కూడా సిల్వర్ బూటీస్లో వచ్చినటువంటి కాన్సెప్ట్ అండి సో ప్రిన్స్ కట్లో వచ్చింది పర్ఫెక్ట్గా అయితే కనుక వీటి ఫినిషింగ్స్ అన్నీ ఉంటాయి నేను ఇవన్నీ కూడా బొటెక్స్లో చేయించుకున్నాను సో ఎప్పుడైనా సరే మనం మంచి టైలర్కి ఇచ్చి చేయించుకుంటేనే మంచి లైఫ్ అయితే మనకు ఉంటాయని నేను నమ్ముతానండి సో అందుకోసమనే సో బ్యాక్ సైడ్ కూడా ఒకసారి నేను టర్న్ చేసి చూపెడతాను ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా మీకు ఇలానే ఉంటుంది నా బ్లౌజెస్ సో కంప్లీట్గా ఈ విధంగా ఉంటుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్స్లో కూడా లాక్ సిస్టము అంతా కూడా ఇలా వస్తుంది అనమాట ఆడవారికి జనరల్గా ఎన్ని శారీస్ ఉన్నా ఎన్ని బ్లౌజెస్ ఉన్నా తీరా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అన్నీ వేస్ట్లానే కనబడతాయి అన్నీ చెత్త తుక్కులానే కనబడతాయి సో ప్రజెంట్ ఎట్లా అయిపోయిందంటే ట్రెండ్ అనేది ఒకసారి ఫోటో వీడియోస్ దిగామంటే ఇక మళ్ళీ అది దాని వైపు కూడా తిరిగి చూడడం లేరు సో డిఫరెంట్ డిజైన్ బ్లౌజెస్ ఉండటం వల్ల అట్లీస్ట్ మనం వేరే శారీ ఏదైనా ఉన్నప్పుడైనా మ్యాచింగ్ చేసుకునేదానికైతే కనుక బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేయించుకుని పెట్టుకోవాలండి డిఫరెంట్గా కొంచెం మ్యాచింగ్ వచ్చిందంటే కనుక కాంట్రాస్టో మ్యాచింగో సో ఎట్లయినా సరే మనం వేసేసుకునేదానికి అయితే బ్లౌజెస్ చాలా ఇంపార్టెంట్ దట్టు కూడా డిజైనర్ కాన్సెప్ట్లో ఉండాలి కొంచెం మనకి డే సంభాళించడానికి అయితే ఫిట్టింగ్ కూడా చాలా బాగున్నాయంటే కనుక కొంచెం అట్లీస్ట్ మేనేజ్ చేయవచ్చు అనమాట ఎన్ని శారీస్ ఉన్నా ఎన్ని బ్లౌజెస్ ఉన్నా అసలు ఆడవాళ్ళకైతే సరిపోనే సరిపోవండి ఇది కూడా అండి మరొక మోడల్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్గా మిర్రర్ వర్క్తో హై నెక్తో వచ్చినటువంటి కాన్సెప్ట్ అనమాట ఇది రెడీమేడ్ బ్లౌజ్ సో నేను ఇదైతే కనుక రా సిల్క్ మెటీరియల్ పైన 550 రూపీస్కి బ్లౌజ్ వరల్డ్లో తీసుకున్నానండి ఎనీ బ్రాండ్స్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు దీనికోసం అయితే దీనిలో కూడా 6-7 కలర్స్ ఉన్నాయి హోమ్ మేడ్ టిప్స్లో కూడా నేను పర్సనల్ షాపింగ్ రివ్యూ ఇచ్చినప్పుడు కూడా నేను వీటిని షేర్ చేశానండి 550 నాకు చాలా రీజనబుల్ అనిపించింది సో ఇది అక్కడ నుండి పిక్ చేశాను అనమాట మగ్గం వర్క్ వేపిస్తే కూడా థౌజండ్స్లో అవుతుంది కదా రీజనబుల్గా వస్తుంది అనేసి చేయించాను అండి ఇది మిర్రర్ కాన్సెప్ట్
కంప్లీట్ గా ఫుల్ హ్యాండ్స్ లాగా వస్తుంది అన్నమాట మో చేతి వరకు మొత్తం అంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ అండి వచ్చేసి ఒక మెటీరియల్ అండి కంప్లీట్ గా అయితే కనుక దీని మీద ఆల్ ఓవర్ మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ అయితే కనుక వర్క్ అనేది వస్తుంది హై నెక్ అండి ఇది కూడా ఆల్మోస్ట్ నా బ్లౌజ్ ఏమంతా డీప్ అలా ఏమి ఉండదు అన్నమాట మీకు కావాలంటే మీరు కొంచెం కిందికి పెట్టి చేయించుకోవచ్చు నాకు కొంచెం పైకి ఉంటేనే నచ్చుతుంది కాబట్టి నేను లైక్ నాకు నచ్చినట్టు చేయించాను ఒకవేళ మీకు డిజైన్ నచ్చింది అనుకోండి మీకు ఏమైనా డీప్ వాడేది ఉంటే టైలర్కి చెప్పి కొంచెం డీప్ చేయించుకుంటే సరిపోద్ది అన్నమాట జస్ట్ నేను ना ब्लौज ईडिया स्नेचुना नचते कफिनेट आ मोडल स्टिचिंग वेकटर काबी रि चूप्चे ईडिया अने वेरुटदने ब्लौज कलेक्न अने षेर वस्तना अंत नार्ट चपेनटे मरक चाल मंद अड़ता अड़ा लाइक ब्लौज कोई ब्लौज लिंक इवीं एक् डीटेल इवं सो नागलता सो दाने कोसमने फावर के रेग्युर् फावर के अर्थम हो कदा सो दाने कोसम वीडियो अंडी इध मन के हईनके उदा डीप उम पॉम लेसेस तो अच्छे कचिंदन दी इं गृह प्रवेश चेप्चा ब्लौज इध ना चाल बचुत चाल दादे कैचिंग रा सिल्क मेटीरियल पैन सिल्वर जरी पॉम पॉम्स तो वी सो मंची स्टिचिंग उड़ा चाल बचुत पट्टु सारीस मेद की वेसकने दाखान चाल बनपड़न पोईन श्रावण शुक्रवार अब उपाड़ा सारी तस्कना कदा अभी अब सिंपल वे ब्लौजन इधी सो दीनमीद आ पट्टु सारी मेद के सिंपल ब्लौज मगम वर्क अंडी कॉन्ट्रास्ट कॉम्बिनेशन बॉर्डर तो थ्रेड अनेकान इध हई नैक् बोट नैक् उदी सो सी इला वस्तदन इदे बेनारस कॉन्सेप्ट ब्लौजी इदे कल तक वाड़ता लाइक हेवी उ कंप्लीट क्लोज्ड हई नैक् उड़ाकमे दी वाड़ता स्लीव्स ऐक्चुअल उन्नाई सो स्लीवलेस स्लीव्स एलना वेसकोनी सो सार दी स्लीवलेस तेय को स्लीवलेस सो स्लीव्स लपल अलागे उबाटी एपड़ना स्लीवलेस वेसकन दी वाँ एंटे हई नैक्स उबाटी को डीसेंट उदने दाने कोसमने स्लीवलेस पेको स्लीवलेस वेसकटे क्रेंड्स तो वेटे वेसकटा लाइक एपड़ता किटी गैंग गैदर अवतो अमे वेसकटा नैक्स्ट वे मरक मोडल अंडी इध कंप्लीट ट्रेडिशनल उन इध हई नैक्न अंडी ना ब्लौजे चूस्ते गुर्त पटे ना ब्लौज की तेया ब्लौजेस की चाल डिफरेंटी ना कोई हई हई उन्मा पै पै वर के चाल तक वेसकटाबी को अला वेसकटा अलासारी गुर्तिचावे टेलर की अला मेजर इच्छावे कंटिव अदे मेजर अदे आ मोडल आ पैटर्न अलापोदन सो हई नैक् मो पैटर्न अभी डिजन पोकूदनि दी कुछा बट वेसको इध चाल नीटदी नचुत प्यूर् काटन इध मुग्गु स्टाइल वापसी मोडल नेक्स्ट मरक मोडल अंडी दीनिक असल स्लीव्स उन्न लाइक इलाने वस्तु वेसको सो अब फैशन ट्रेंड स्टाइल मेंटेन इलांट ब्लौज उ सो इध ना ब्लौज एपड़ना पार्टी वेर स्टाइल कोई अट्ला वेये कल इष्टन लाइक इदे दीन पैन पिंक कांबिनेशन डार्क ब्लू लाइक कोई कांट्रास्ट कांबिनेशन सैटे चाल बेलतद इध स्लीवलेस का मन की कर्वला वाबी पैन शोलडर अने वेक मन की स्लीव्स उन्टे डिजाइनर कॉन्सेप्ट टच ब्लाउज सो नेक्स्ट मरो रेडीमेड ब्लाउज इधी रेडीमेड अंडी इधी मीशो लोंची तीसान सो तेजा कोसम अनेसी हाई नेक फ्रिल्स अनेदी सेम कुटिनट्टे उंटदंडी वेसुकुंटे सो क्यूट अदी चाल बागा कनबडुतदी मुद्दुगा एप्पुडैना इलांटी मोडल कावालनुकुन्नप्पुडु मीरु डेफिनेटगा इलांटी मोडल कुट्टिंचुकोवच्चु लेदा आन्लाइन अयिना तीसुकोवच्चु इदी ना लास्ट 20 ब्लाउज अंडी इदी याक्चुअल्गा शार्ट टापन लाइक जीन्स मीद टापी दी ब्लौजलाड़ता का सैड फोटो पड़ता सूपर सूपर फिटिंग उन्मा बिकाज़ इकडे मन की स्ट्रेचबल उबी एग्जाक्ट फिटिंग अने पड़ती इध ऐक्चुअल बचिंदी सो ने शार्ट उन्ना ब्लौजलाड़ेदा दीपन सो इध मोडल सो एपू ब्लौजे कदा लाइक इलांट शार्ट मोडल मन की सारीस मेद की चाल मंच लुक्म फैब्रिक सिल्क मिक्स फैब्रिक इधना 20 ब्लौज तो अच्छा कनकू ना वीडियो एंड सोट नचना सर स्क्रीन षाट थ्रू मैं टेलर की चेकी रेड मतमे वीडियो ओवराल कनलन बैठ षापेकनाई डीटेल को नचा अंड चाल तक नवी चुनाव मॉडल्स अंड पैटर्न सो रीसेंट अड़ी लाइक ब्लौज को लेते ब्लौज लिंक इवने सो दाने कोसमें ईडिया रावाली षेर सो डेफिनेट वीडियो नचिंदे अ ब्लौज नचिंदी
కింద నాకు కామెంట్ లో చెప్పడం మర్చిపోకండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. బెల్ బటన్ కూడా ఆన్ లోనే పెట్టి పెట్టండి. రాబోయే వీడియోస్ అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి. డెఫినెట్ గా నా బ్లాగ్ కి సంబంధించిన వీడియోస్ మీరు చూడాలనుకుంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయడం అయితే గనుక అస్సలు మర్చిపోకండి. మీకు వీడియో నచ్చినట్లయితే థాంక్యూ సో మచ్.